వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా వీసా హై సక్సెస్ రేట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఇండియాలో ఇప్పుడు ఈ మధ్యన యంగ్ ఎక్కువ ఏం చూస్తానంటే కొరియన్ సిరీస్ చూస్తాను సో అలాంటి కొరియన్ అండ్ ఇండియన్ కలిపి ఒక సాంగ్ వస్తుంది వచ్చింది చాలా బాగుంది మా నేను ఎప్పుడు అంటే కొన్ని కొరియన్ చూస్తాం సార్ దాకో రెండు కాంబినేషన్ లో వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా బాగుంది అది మీకు ఎలా అది అప్రోచ్ అయింది అలా ఇట్స్ అబ్సెల్యూట్లీ త్రో ఇన్స్టాగ్రామ్ అది నా పోస్ట్ చూసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఇలాగ ఒక అంటే ఆవురా అన్న ఆర్టిస్ట్ అందరి అన్ని స్టేట్స్ వాళ్ళతోని కొలాబరేట్ అవుతున్నారు సో మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎవరితో కొలాబరేట్ అవుదామా అని ఆలోచించినప్పుడు దే ఫౌండ్ మై ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ సో దే అప్రోచ్డ్ అలాగే మేము కూడా ఎస్ చెప్పడం తర్వాత ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం అనేసి వాళ్ళే డిస్కషన్ పెట్టి ఒక మలయాళం సాంగ్ చూస్ చేశాను నాకు తమిళ వచ్చు కన్నడ మేనేజ్ చేస్తాను తెలుగు మదర్ టంగ్ బట్ మలయాళం ఫస్ట్ టైం వచ్చిందనమాట సో ఓకే ఇంట్రెస్టింగ్ నేను కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఐ లర్న్ అండ్ వీ డెడ్ దట్ సాంగ్

అది ఫుల్ సాంగ్ వినే వాళ్ళకి ఇంకా సూపర్ అనిపిస్తుంది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అది అంటే కొరియన్ సిరీస్ చూస్తాం కొన్ని కొన్ని ఓకే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది దాంట్లో సాంగ్ మనకి కొరియన్ ఇండియా కాంబినేషన్ అయితే సూపర్ అండ్ ఇన్స్టాలో చూసుకుంటే మీకు త్రీ ల్యాక్స్ ఫాలోస్ ఉన్నారు సో మంచిగా రీచ్ ఉంది అండ్ ఇన్స్టాలో చాలా మంది ప్రపోజల్ వస్తాయని విన్నాం ఎందుకంటే అది వస్తూనే ఉంటాయి అమ్మాయిలకే వస్తూ ఉంటాయి కదా వదిలేస్తారా అంతే అండి అంటే మీ కెరియర్ చూసుకుంటే ఎక్కడ అంత ప్రొఫెషనల్ గా ఉన్నారు తప్ప పర్సనల్ లైఫ్ ఎక్కడో నాకు చెప్పట్లేదు చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా సో ఎనీ లవ్ స్టోరీస్ లేదండి అలా లేదు ప్రస్తుతం అంటే కెరియర్ లో ఇంత బిజీగా ఉండి ఇంకా ప్రొఫెషన్ ఇది ఉన్నప్పుడు యా అంటే హోప్ఫుల్లీ అది అయినప్పుడు అది అయిపోతుంది ప్రస్తుతానికైతే ఐమ్ లుకింగ్ ఫర్ ఐ మీన్ కెరియర్లో ఇంకా ముందుకెళ్ళాలి అన్న ధ్యాసలో ఉన్నాం కాబట్టి దీనికి అంత టైం లేదు మంచి మంచి అమ్మాయి నండి ఏమనుకున్నారు అలాను కాదు అంటే అంత చేసే ఓపిక తీరిక ఏమీ లేదు అండ్ అఫ్ కోర్స్ అరేంజ్డ్ అయినా కూడా మా పేరెంట్స్ చూపించిన తర్వాత ఓన్లీ ఇఫ్ గ్రోత్ ఇద్దరికి గ్రోత్ అయ్యేలా ఉంటేనే వి ఆర్ గోనా టేక్ ఇట్ ఫార్వర్డ్ సో అరేంజ్ చాలా మందిని చూస్తున్నాం చాలా మందిని చూసుంటాం సో ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తాం అమ్మో ఇలాంటి క్వశ్చన్లా వాట్ ఈస్ లవ్ అంటే అది ఫర్ మీ లవ్ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ మన కొన్ని విషయాలు మనం చెప్పలేం బట్ అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అంత బ్యాలెన్స్ లో ఉండేది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది అప్పుడు లవ్ ఐ ఐ కాంట్ అంతలా అడిదే నాకు తెలియదు అని పాటల్లో ఉన్నవి ఏమైనా కావాల్స్తే చెప్తాను మీకు నేను ఒక హిందీ సాంగ్ రాయడం జరిగింది దానిలో లవ్ గురించి యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో అలా అయితే చెప్పచ్చు అంటే కొన్ని కొన్నిసార్లు మనం చాలా మందితో చాలా ఎక్కువ మాట్లాడతాం అయినా కూడా మనకు ఆ ఫీలింగ్ ఏమనిపించదు కానీ ఎవరితో అయితే టు బి అని రాసి ఉంటుందో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడితేనే వి నో దెబ్ ఫర్ లైఫ్ టైమ్ అని అనిపిస్తుంది సో ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వస్తే దట్ ఇస్ యా సో యా ఓకే సో మేము నేను మా ఫ్రెండ్ కలిపి వర్గో ఒరిజినల్స్ అని ఒక లేబుల్ స్టార్ట్ చేసాం సో ఆ లేబుల్లోని తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ అన్ని సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు రిలీజ్ అయింది ఒక ఫైవ్ సాంగ్స్ సో దానిలోనే ఒక సాంగ్ పేరు గర్ అనమాట सो सॉन्ग दीवार गूंजती है प्यार में किसी से पढ़ गए तो कहती है मन का चैन भी खो जाता है प्यार में किसी से पड़ गए तो एक ही बार मिले इक लम्हे कीले ఇది సాంగ్ దానిలో ఏమన్నానంటే ఒక్కసారే కలిసాం మనం ఏకీ మిలే ఇక లంహే కెలి ఒక నిమిషం కోసమే కలిసాం బట్ వై డు ఐ ఫీల్ దట్ ఐ నో యూ ఆల్రెడీ సో ఆ ఫీలింగ్ చాలా బాగుంది